ఇవాళ చేపల ఇగురు పులుపుతో బోరు పడుతుంది అస్తమాను పులిసేన అనుకునే వాళ్ళకి చాలా బాగుంటుందండి చాలా చక్కని టేస్ట్ తోటి అది ఇసుకదొందులతో అది చాలా టేస్టీగా ఉంటుంది ఏ చేపైనా ఇలాగే పెట్టుకోవచ్చు మీరు దొందులే కాదు ఏదైనా సరే దొందులు ఎలా ఉంటాయి తెలియనాడు కోసం అని చెప్పి నేను చూపిస్తున్నాను ఇలా శుభ్రంగా వాటిని క్లీన్ చేసేసుకొని కట్ చేసి పెట్టుకొని వాటిని కొంచెం సేపు ఉప్పు కారం కలప నానబెడితే బాగుంటుంది ముందుగా ఉప్పు సరిపడా మనకు కావాల్సిన సరిపడా కారం కొంచెం ఎక్కువ పడుతుంది కారం పసుపు అలాగే నూనె కొంచెం ఈ నూనె వేయటం వల్ల తొందరగా ముక్కకి అప్పు కారాలు పడతాయి అందుకనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి బాగా కలిపేసి ఒక అరగంట నాన్న ఇవ్వాలి ఉల్లిపాయలు మరీ ఎక్కువ వేయకూడదండి తీపి వచ్చేస్తే ఉల్లిపాయలు ఇలా కొంచెం వేసుకొని మిక్సీ చేసి పెట్టుకోవాలి అంత కూరకి చాలా తక్కువ వేసాను చూసారా అది అయిపోయిన తర్వాత టమాటాలు కొంచెం గుజ్జు రావటం కోసం కొబ్బరి ఇలా పేస్ట్ చేసి పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఈ చేపల కూరకు కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోవాలి జీలకర్ర వేసేసిన తర్వాత ఈ ఉల్లిపాయ పేస్టు ఇది కూడా బాగా ఏగితేనే బాగుంటుందండి చక్కగా ఏగాలి నూనెలో ఏగితే పచ్చి వాసన పోయి ఉల్లిపాయ వాసన బాగుంటుంది పచ్చిమిరపయలు పచ్చిమిరపకాయలు కూడా కొంచెం ఎక్కువ వేస్తేనే చేపల ఎగురు కానీ పులుసు కానీ బాగుంటుంది ఇలా బ్రౌన్ కలర్ లాగా ఏగిన తర్వాత అప్పుడు ఈ టమాటా కొబ్బరి పేస్ట్ కూడా వేసేసి చక్కగా అడుగు పట్టకుండా కొంచెం మందపాటి ప్యాన్ కానీ నాన్స్టిక్ పాన్ కానీ పెట్టుకోండి అప్పుడే మీకు చక్కగా ఏగుతుంది లేకపోతే అడుగు పట్టేస్తుంది కొబ్బరి ఉంటుంది కదా గుజ్జు కోసం ఇవన్నీ వేస్తున్నాం ఉల్లిపాయ వేస్తే తీపి వచ్చేస్తాం ఉల్లిపాయ తగ్గించి ఇవన్నీ వేసుకోవాలి బాగా ఏగిన తర్వాత ధనియాల పొడి మసాలా పొడి ఇంకేమైనా మీరు పొళ్ళు కూడా ఈ టైంలో వేసేసి ఇవి కూడా బాగా ఏగిపోయిన తర్వాత ఇప్పుడు ఈ నానపెట్టుకున్న ఈ ఫిష్ మొక్కలన్నీ కూడా చేప మొక్కలు ఇలా వరసనే అలా పేర్చుకోవాలి ఒకదాని మీద ఒకటి పడకుండా వెడల్పుగా ఉన్న దానిలో వేసుకోండి అప్పుడే బాగుంటుంది చేపలు ఎగురైనా పులిసైనా కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసి ఇలా ఏగనివ్వాలి రెండు పక్కల తిప్పుకుని ఏగిపోయిన తర్వాత అప్పుడు మనం మనకు కావాల్సిన గుజ్జు కోసం కొంచెం నీళ్లు పోయాలి నీళ్లు వేసుకోవచ్చండి కొంచెం ఈ చేప మాత్రం గట్టిగా ఉండాలి గట్టిగా ఉంటేనే బాగుంటుంది మీరు అలాగే కొరమేను ఇంకా ఏ అయినా సరే ఫ్రెష్గా ఉన్నది గట్టిగా ఉన్నదైతే బాగుంటుంది మళ్ళీ పెట్టి కాసేపు ఉంచితే మీకు గుజ్జు వస్తుంది నేను మళ్ళీ కొంచెం నీళ్లు కూడా పోసాను ఆ వీడియో క్లిప్ మిస్ అయ్యింది ఆ గుజ్జు వచ్చిన తర్వాత ఆ గుజ్జులో ఈ ముక్కకు పట్టి చక్కగా ఉడుకుతుంది ఆల్రెడీ నానబెట్టడం వలన బాగానే పడుతుందండి ఫిష్కి ఉప్పు కారాలు అవన్నీ ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత మనకి గ్రేవీ కావాలనుకుంటే కొంచెం ఉంచుకోవచ్చు కానీ నీళ్ళు నీళ్ళుగా ఉంటే మాత్రం బాగోదు ఈ కొంచెం పలచగా ఉన్నప్పుడు తీసేస్తేనే బాగుంటుంది కొబ్బరి వలన చక్కగా గట్టి పడుతుంది ఆరిపోయిన తర్వాత ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఉప్పు కారం చూసుకొని మళ్ళీ కావాలంటే వేసుకోండి ఇలా కొత్తిమీర అవన్నీ వేసేసి తీసేయటం అంతే ఈజీగా అయిపోతుందండి పులిపోద్దు అనుకున్నప్పుడు ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది అప్పుడు ఇప్పుడు ఇలా చేసుకుంటే